చెల్లి చెల్లి అక్క బాగున్నావా? బాగున్నా అక్క, మీరు బాగున్నారా? ఆ బాగున్నామ్మా. ఇదేంది, వీళ్ళు ఎప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతానే ఉంటారా చెల్లి? ఏమి పనులు లేవా వీళ్ళకి? పని పాటలు లేనోళ్ళే కదక్క, చర్చికి వెళ్ళేది, ప్రార్థనలకు వెళ్ళేది. మనకైతే ఎన్ని పనులు ఉంటాయో, టీవీ సీరియల్ల కథలు చూడాలి, సినిమా కథలు చూడాలి, షాపింగ్లు చేసుకోవాలి, వంటలు చేసుకోవాలి. అంతకంటే ముఖ్యంగా వీధుల్లో చుట్టుపక్కల ఇంట్లో ఏం జరుగుతున్నాయో అవి కూడా ఒక చెవేసి పెట్టుకోవాలి. మనకైతే ఎన్ని పనులు ఉంటాయో అసలు. అవును, మంచి చెప్పావు చెల్లి, నా మనసులో మాటే చెప్పావు. అందుకే మన ఇద్దరం అక్క చెల్లెల్లాగా ఉన్నాం కదా. ఇంకా మనకెంత బాగా కుదిరిచ్చిన్నాడు దేవుడు. సరే అక్క, నేను ఎల్లు వస్తాం, ఆయన వచ్చే టైం అయ్యింది. అవును, నాకు కూడా బాగా పనులున్నాయి. రుతమ్మా, రుతమ్మా. ఆ జ్యోతి, లోపలికి రా. బాగున్నారా? బాగున్నాను. రుతమ్మా, నేనేంటి దినమున ఆరాధన చాలా బాగా జరిగిందంట కదా? అవును, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మన సంఘంలో అన్ని మేళ్ళు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థత దొరుకుతుంది, అందరూ మంచిగా బాగా ఉన్నారు. ఇంతెందుకు, ఎంత అద్భుతాలు జరుగుతున్నాయి కదా. అవును, అందుకనే దేవుడు నేటి దినము కూడా నిరంతరము సజీవుడైన దేవుడిగా తన్ను తాను ఇప్పటికీ నిరూపించుకుంటున్నాడు. సరే సరే రుతమ్మా, నేను వెళ్ళొస్తాను. ఉండు జాస్మిన్, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది. తప్పక పాస్టర్ అమ్మ మా ఇంట్లో ప్రార్థనకు వస్తుంది, మీరు త్వరగా రండి. తప్పకుండా వస్తాను. ప్రైజ్ ది లార్డ్. వస్తాను. రుతమ్మక్క. ఓ రుతమ్మక్క. భారతమ్మక్క, లోపలికి రండి. వందనాలక్క. వందనాలు. నేను ఈరోజు చర్చికి రాలేదు, పాస్టర్ గారు ఏం చెప్పారు? అవునవును, ఉదయం ఎందుకు రాలేదు నువ్వు? చిన్న పనులుండి బయటికి వెళ్ళిపోయాను. అవునా? ఈరోజు పాస్టర్ గారు రెండో రాకడ గురించి చెప్పారు, ఆయన ఉగ్రత గురించి చెప్పారు. అవునా? అయితే సరేలే, నేను వెళ్తాను ఇప్పుడు. సరే సరే. మంగమ్మక్క. ఓ మంగమ్మక్క. ఏంటి భారతక్క, చాలా రోజులకు వచ్చావు. బాగున్నావా? బాగున్నాను బాగున్నాను. ఏంలే మంగమ్మక్క, ఈరోజు సీరియల్ మిస్ అయింది. రోజు చూసే సీరియల్ ఈరోజు కొద్దిగా పనుండి మిస్ అయిపోయింది. నువ్వు అన్న చూసుంటావు, అందుకొరకు నీ దగ్గరకు వచ్చాను. అవునా? మనం చూసే సీరియల్ అక్క, నేను కూడా మిస్ అయ్యాను. దాని తర్వాత వచ్చే సీరియల్ చూశాను. మరి అదన్నా చెప్పు కదా, ఏం జరిగింది? అదా, ఆ మిద్దె మీద నుండి పడిపోవడం చూపించారు కదా, వాడు చచ్చేపోయాడు. అయ్యో బాబు, వాడు బతుకుతాడేమో, మళ్ళీ వస్తాడేమో, ఏదో సాధిస్తాడు అనుకున్నాను భారతక్క. ఫోన్లే నువ్వైతే చూసావు కదా. సరేలే, నేను వెళ్ళొస్తాను. సంగతులు తెలుసుకున్నావు కదా, ఇక వెళ్ళకపోతే ఏం చేస్తావు? సరే సరే అమ్మ, వెళ్ళు. సరే మంగమ్మక్క. ఓ మంగమ్మక్క. వందనాలు వందనాలు. ఏంటో తమరు వచ్చిన వేళ విశేషాలు? ఏం లేదు, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది, చాలా అద్భుతాలు జరుగుతాయి, ప్రార్థనకు రండి. అవన్నీ నమ్మకాలు లేవమ్మ తల్లి నాకు. అయ్యో బాగుంటుందండి, వచ్చి చూడండి, ఒక్కసారి వచ్చి చూడండి. ఎంత చెప్పినా వినవేంటమ్మా తల్లి నువ్వు. అరే రండి అక్క, వచ్చి చూడండి. నేను సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్కు రావడమే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవునా? పోయిన క్రిస్మస్కు మీరు వచ్చారా? వచ్చిన ఆయన నాకేం చేయలేదు, అందుకే నేను ఇప్పుడు రావద్దనుకుంటున్నాను. అయ్యో అలా అనకండి, మన వీధి వాళ్ళందరూ వస్తారు. అక్కడ చికెన్లు, మటన్లు, ఎగ్ కర్రీ, ఫిష్ కర్రీ అన్నీ ఉంటాయి, అవి పాడైపోతాయి కదా మరి. అవునా? నాన్ వెజ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక ఇంట్లో చేయాల్సిన పనే లేదు, మా ఆయన్ని ఎప్పుడు తెమ్మన్న తేనే తేడు. ఇక నేను తప్పకుండా వెళ్తాను. ఏం ఆలోచిస్తున్నారు మంగమ్మక్క? ఏం లేదు అండి, మీరు ఇంతగా పిలిచినప్పుడు నేను రావాలి కదా, తప్పకుండా వస్తాను. తప్పక రండి, చాలా బాగుంటుంది, రండి. వస్తాను వస్తాను, వెళ్ళొస్తాను మంగమ్మ, కలుసుకుందాం. భారతమ్మక్క. ఓ భారతమ్మక్క. రుతమ్మక్క, ఏమొచ్చారు? ఏంటి మా, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది. అవునా? చాలా అద్భుతాలు జరుగుతాయి, మంచిగా ఉంటుంది. అద్భుతాలు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, తప్పకుండా వస్తాను. సరే సరే, వెళ్ళాను. మంచిదమ్మా, వస్తానులే. సుబ్బమ్మక్క. ఓ సుబ్బమ్మక్క.
వందనాలు. వందనాలు అక్క, ఏమి ఇలా వచ్చారు? ఏం లేదు, మా ఇంట్లో ఈరోజు ప్రార్థన ఉంది, పిలవాలని వచ్చాను. అవునా, ప్రార్థనకే? తప్పకుండా వస్తాను. చాలా బాగుంటాయి, అద్భుతాలు జరుగుతాయి, మంచిగా అవుతుంది అందరికి. ప్రార్థన గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నేను యేసుప్రభుతో ఉంటాను, దేవదూతలతో మాట్లాడుతున్నాను. యేసుప్రభు మన దేవుడే కదా, నేను తప్పకుండా వస్తాను. సరే సుమ్మక్క, రండి వెళ్తాను. సరే సరే. అక్క అక్క, ప్రార్థనకు వస్తున్నావా సాయంత్రం? వస్తున్నాను, అద్భుతాలు జరుగుతున్నాయంట కదా, నేను రావాలని కోరుతున్నాను, తప్పకుండా వస్తాను. నేనైతే ఫుడ్ కొరకు వెళ్తున్నాను. నేనైతే స్వస్థత పొందడానికి వెళ్తున్నాను. సరే సరే, సాయంత్రం వెళ్దామా? వెళదాం, తప్పకుండా వెళ్దాం. ఇప్పుడు మన మధ్యలో పాస్టర్ మా గారు వచ్చి వాక్యము బోధిస్తారు. రూతమ్మ గారు, వందనాలండి. అందరికీ వందనాలు. చాలా సంతోషమైంది. పిలిచిన వారు అందరూ వచ్చారా, లేకపోతే కొంతమందే వచ్చారా? అందరూ వచ్చారు. సరే, మనం ఈ ప్రార్థనా కూటమును ప్రారంభించక ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు. రూతమ్మ గారి ఇంట్లో ప్రభ మమ్మల్ని అందరినీ చేర్చిన దేవా, మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రభ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. చెప్పబోయే వాక్యంను దీవించండి, నాకు తోడుగా ఉండదురని ఈ కొద్ది ఉన్న పనులు ప్రభు అయిన క్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు మళ్ళీ చదవడానికైతే టైం లేదు కాబట్టి, సమయం తక్కువగా ఉన్నది కాబట్టి మళ్ళీ దీనిలోని సారాంశం నేను చెప్తానండి. ఇక్కడ ఏంటంటే, మనము ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి చెప్పనే ఉంటున్నారో చూస్తున్నామన్నమాట ఈ యొక్క పాఠ్య భాగంలో. ఇక్కడ రాజుగారు అంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు, విందు అంటే పరలోక రాజ్యం అన్నమాట. ఇక్కడ యేసు ప్రభువారు అనేకులను పిలిచారు, కానీ చూడండి ఎలా సాకులు చెప్తూ ఉంటారో. ముగ్గురేమో సాకులు చెప్తూ ఉన్నారన్నమాట. మొదటివాడు ఏమంటున్నాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించు అని మొదటివాడు సాకు చెప్తున్నాడనమాట. మరి ఒకడు ఏమని చెప్తున్నాడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను కూడా క్షమింపమని రెండవ వాడు సాకు చెప్పాడు. మళ్ళీ మూడవ వాడు కూడా ఏమంటున్నాడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను అని అంటున్నాడనమాట. ఈ విధంగా మనం చూస్తున్నాము, పిలువబడిన వారిలో ముగ్గురు ఎలా సాకులు చెప్తా ఉంటారు. అదే రీతిగా స్త్రీలమైన మనం కూడా అంతే. మనము ఎక్కువ మందిని రమ్మంటే కొంతమంది వస్తారు, రాని వారు ఎలాంటి సాకులు చెప్తారంటే, అయ్యో అమ్మగారు నేను టీవీ సీరియల్ చూడాలండి, అలవాటు పడ్డానండి, నేను ఇక్కడికి రాలేనండి అని. మళ్ళీ ఇంకొకరు ఏమని చెప్తారంటే, అయ్యో రుచికరమైన భోజనం చేసి పెట్టాలండి మా కుటుంబీకులకు, వాళ్లకు నేను చేస్తేనే బాగుంటుంది, నా వంటనే బాగుంటుంది, బయట వంటలు తినరండి అని సాకులు చెప్తారు. ఇంకా కొంతమంది అనేక విధాలుగా సాకులు చెప్తా ఉంటారు, నేను రాలేనండి, నాకు ఒంట్లో బాగులేదండి. ఇలాంటి సాకులు సాధారణంగా మళ్ళీ స్త్రీలు సాకులు చెప్తూ ఉంటారు. మన దేవుడికి అవన్నీ ఇష్టం ఉండవండి. మన దేవుడు ఏం కోరుతాడు అంటే, మళ్ళీ మనమందరము కూడా వాక్యము ద్వారా బలపడాలి అంటే, మనం చర్చకు రావాలి, మళ్ళీ తర్వాత ప్రార్థనా కూటాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఉద్యోగ సభలు ఉంటే అక్కడికి వెళ్ళాలి అంటే, ఎక్కడ వాక్యము విత్తబడుతుందో అక్కడికల్లా మనం వెళ్ళి వాక్యము ద్వారా విశ్వాసం పెంచుకోవాలి, వాక్యం ద్వారా బలపడాలి అని మళ్ళీ కోరుతున్నాడు. కాబట్టి వాక్యానుసారంగా మనం జీవించటకు ఇది మంచి అవకాశం అన్నమాట. కాబట్టి ఇలాంటి వాక్య ధ్యానం చేసే సమయమును మనము ఉపయోగించుకోవాలన్నమాట. సమయం కొంచెం ఉన్నదని మనం వింటున్నాము. మామూలుగా ఎంతోమంది పాస్టర్లు ఉద్యోగ సభల్లో కూడా ఏం చెప్తుంటారు, అయ్యో ఎన్ని సూచనలు చూస్తున్నామో, అప్పుడో ఇప్పుడో మళ్ళీ యేసు ప్రభు వారు వస్తున్నారు, రెండవ రాకడ వస్తుందని చెప్తున్నారు. మనము మెలకువగా ఉండి ఏమి జాగ్రత్తగా ఉండి మళ్ళీ వాక్య ధ్యానంలో ఉండాలి, ప్రార్థనలు చేసుకుంటూ ఉండాలి, తర్వాత చర్చలకు వెళ్తూ ఉండాలి, మరియు
ప్రార్థనా కూటంలోకి కూడా అటెండ్ అవుతూ ఉండాలి. సరే, మీకందరికీ ఈ యొక్క వాక్యం అర్థమైందనుకుంటాను. వాక్యము వృధా పోదండి, వాక్యం ద్వారా కూడా ఎన్నో స్వస్థతలు జరుగుతాయి, మళ్ళీ ఎన్నో అద్భుత కార్యాలు కూడా జరుగుతాయి. వాక్యము రెండంచెలు గల ఖడ్గము కదా, అది శక్తి గల వాక్యము, జీవం గల వాక్యము. జీవం గల మాటలు మనకు అందరికీ వినిపిస్తాయి. జీవాహారమును ఎవరు తృణీకరించకూడదని మనము దేవుని ద్వారా హెచ్చరింపబడిన వారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తుతి 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 మంటల్ మిక్కిలి కృపా కనికరము గలయ్య ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మంటలు మంటలు ప్రభువా తండ్రి, మంటలు కూటమి నిలిచి ఉన్నారని నమ్ముతున్నాము. మంటలు మంటలు తో మాట్లాడి ఉన్నారని నమ్ముతున్నాము ప్రభువా. మంటలు మంటలు జరిగించండి ప్రభువా. మంటలు స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. దయగల దేవా, ఈ కూటమి దీవించి ఉన్నారు, ప్రతి ఒక్కరికి మీరు స్వస్థత దయచేయండి. మంటలు సమస్యల నుండి విడుదల ఇప్పించండి. ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మయ్యా, మనము చూసారా ఈ యొక్క ప్రార్థనా కూటములో మళ్ళీ స్వస్థత అనుగ్రహింపబడిన ఆ స్త్రీని చూస్తున్నాం. ఆమెకు ఎంతో మళ్ళీ మంటలు కలిగి అపవిత్రాత్మ ఆమె నుండి వెళ్ళిపోయిందని నమ్ముతున్నాము. చూసారా, ఇలా ప్రార్థనా కూటాలకు మనం హాజరవుతే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనారోగ్యం పోతుంది, స్వస్థత కలుగుతుంది, మరి జీవాహారం కూడా మంచిగా తృప్తిగా హృదయం నిండా మళ్ళీ నింపుకొని వెళ్ళవచ్చునని మనము ఈరోజు నేర్చుకున్నాం. కాబట్టి ప్రార్థనా కూటాలను నిర్లక్ష్యం చేయక మరి ప్రతి ఒక్కరూ రావాలని మేము కోరుతున్నాము. ఆమేన్. అవును రుతమా, ఈరోజు చాలా మంచిగా ప్రార్థన జరిగింది. అద్భుతాలు చూడాలనుకున్నాము, దేవుడు నిజంగా అద్భుతాలు చూపించాడు. దేవునికి వందనాలు. అవును నిజంగా, నాకైతే నా శరీరంలో ఉన్న మంటలు ప్రార్థన ద్వారా స్వస్థత నేను పొంది ఉన్నాను. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేనైతే శారీరక భోజనానికి వచ్చాను, కానీ నాకు ఆత్మీయ ఆహారం దొరికింది.